హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్మీకి వైబ్స్ నేను మీ వాల్మీకి గత వీడియోలో వన్ లైన్ ఆర్డర్ అంటే ఏంటి సీన్స్ ఎలా డివైడ్ చేయాలి మన కథకు వన్ లైన్ ఆర్డర్ ఎలా వేసుకోవాలి అనే విషయాల గురించి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒక సినిమా కథను దానికి వేసిన లైన్ ఆర్డర్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ చెబితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలో శ్యామ్ సింగరాయ్ సినిమాని తీసుకుని చెప్పడం జరిగింది అయితే ఈ సినిమా చూస్తూ నేను లైన్ ఆర్డర్ పూర్తిగా వ్రాసుకున్నాను కానీ ఇంటర్వల్ వరకు మాత్రమే వన్లైన్ ఆర్డర్ వేసి చూపిస్తున్నాను ఓకే అలాగే ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది అయినా సరే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో బిట్ బిట్తో సహా పూర్తిగా చివరి వరకు చూడండి ఎవరైతే కథకి లైన్ ఆర్డర్ వేయడం ఎలాగా అనేది నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఓకే ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ఒక కథకి లైన్ ఆర్డర్ ఎలా వేయాలి అనేది మీకు వచ్చేసినట్టే చూసి అర్థం చేసుకో ఈ వీడియో చూసి అర్థం చేసుకోగలిగితే మీకు ఒక కథకి ఆర్డర్ ఎలా విజయాలి అనేది మీకు వచ్చేసినట్టే దీనికి సంబంధించి ఇక మిగతా వీడియోలు మీరేమి చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్యామ్ సింగ్రాయ్ సినిమా లైన్ ఆర్డర్ ఎలా వేయబడిందో చూసే ముందు అసలు దాని కథ ఏంటో చూద్దాం ఇంతకు ముందు నేను చాలా సార్లు చెప్పాను ఏం చెప్పాను మన కథను ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు అసలు కథకు బీజం ఎక్కడ పడుతుందో అంటే కథ యొక్క మూల బిందువు ఎక్కడ ఉంటుందో అక్కడ నుండి కథను మొదలు పెట్టాలి అని చెప్పాను ఈ శ్యామ్ సింగ్రాయ్ సినిమా తీసుకుంటే కథ మొదలయ్యేది రెండు వేల ఇరవై ఒకటిలో వాసుదేవ్ అనే హీరో షార్ట్ ఫిల్మ్ తీసే ప్రయత్నం మొదలవుతుంది కానీ అది కథకు అసలు మూలం కాదు అంతకంటే ముందు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్యాం కథ జరుగుతుంది రెండు పాటలుగా జరిగిన ఈ కథలో ముందు జరిగేది ఇదే కనుక కథ మూల బిందువు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైంది ఇప్పుడు కథ అలాగే చెప్పుకుందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బెంగాల్లో శ్యామ్ సింగ్రాయ్ అనే ఒక రచయిత ఉంటాడు అతను సమాజంలోని అసమానతల పట్ల విప్లవ భావాలు కలిగి ఉండడంతో పాటు తన రచనలు సమాజంలో మార్పును తీసుకురావాలి అనుకుంటూ ఉంటాడు ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ నుండి నాట్య ప్రదర్శనకు వచ్చిన దేవదాసి కుటుంబానికి చెందినటువంటి మైత్రి అనే అమ్మాయితో పరిచయమై ఇద్దరు ప్రేమలో పడడం వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వడం జరుగుతుంది అనుకున్నట్టుగానే శ్యామ్ సింగ్ రాయ్ తన రచనలతో సమాజంలో మార్పును తీసుకొస్తాడు తర్వాత ఒకనొక కారణంగా హత్య చేయబడతాడు ఇక్కడతో శ్యామ్ సింగ్ రాయ్ కథ ముగుస్తుంది వర్తమానంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వాసుదేవ్ సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు షార్ట్ ఫిల్మ్ తీస్తే ఒక సినిమా ఛాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో షార్ట్ ఫిల్మ్ లో నటించడం కోసం కష్టం మీద హీరోయిన్ కీర్తిని ఒప్పించి షార్ట్ ఫిల్మ్ తీస్తాడు తర్వాత సినిమా అవకాశం రావటంతో సినిమా తీస్తాడు దాని ద్వారా బాలీవుడ్ లో కూడా ఛాన్స్ అనేది వస్తుంది డైరెక్టర్ గా కానీ అతను తీసిన సినిమా కథ కాపీ కొట్టబడింది అని వాసుదేవ్ అరెస్ట్ చేపడతాడు కానీ నేను కాపీ కొట్టలేదు ఆ కథ నా సొంత కథ అని వాదిస్తాడు వాసుదేవ్ నిజం తెలుసుకునేందుకు అతన్ని హిప్టైజ్ చేస్తే గతంలోకి వెళ్లిపోయిన వాసుదేవ్ నేనే శ్యామ్ సింగ్ రాయ్ అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగిలిన కథ ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఒక కథకి లైన్ ఆర్డర్ వేయాలంటే ముందు ఆ కథకు కథా శిల్పాన్ని అంటే స్టోరీ స్ట్రక్చర్ ని డిజైన్ చేయాలి అని గత వీడియోలో చెప్పాను కదా కనుక ముందు ఆ విధంగా కథా శిల్పం ప్రకారం ఈ కథను చూస్తే ఇందులో కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్యామ్ సింగ్ రాయ్ తో మొదలవుతుంది కథను అక్కడ మొదలు పెట్టి చూపించినట్లయితే అది డైరెక్ట్ లో అంటే యాక్ట్ 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 స్ట్రక్చర్ ఉండేది కానీ అలా కాకుండా కథని యాక్ట్ టూ తో మొదలు పెట్టి యాక్ట్ టూ యాక్ట్ వన్ యాక్ట్ త్రీ స్ట్రక్చర్ లో చూపించడం జరిగింది అంటే యాక్ట్ వన్ గా జరిగిన కథ ఫ్లాష్ బ్యాక్ రూపంలో మధ్యలో వస్తుంది డైరెక్టర్ ఈ కథను డైరెక్ట్ నేరేషన్ లో కాకుండా యాక్ట్ టూ లో ఇలా ఎందుకు చెప్పాడు ఎందుకంటే డైరెక్ట్ నేరేషన్ లో ఈ కథ చెప్పి ఉంటే సింగరాయ్ పార్ట్ అంతా కూడా ముందు పూర్తయి సింగరాయ్ హత్య ఇంటర్వెల్ వచ్చేది సెకండ్ హాఫ్ లో వాసుదేవి కథ మొదలయ్యేది ఈ వాసుదేవికి అప్పుడప్పుడు చెవిలో నుండి రక్తం వస్తూ ఉంటుంది ఆ టైం లో అతనికి కళ్ళ ముందు ఏవో దృశ్యాలు కనపడుతూ ఉంటాయి అది చూస్తుంటే మనకి ఆ దృశ్యాలు సింగరాయికి సంబంధించినవి అని అర్థమవుతుంటుంది అలాగే వాసుదేవికి ఎందుకు అలా కనిపిస్తున్నాయి అనేది కూడా ప్రేక్షకులు ఇట్టే పసిగట్టేస్తారు దాంతో కథ మీద ఆసక్తి చచ్చిపోతుంది కథకు ఆసక్తి కలిగించడం అనేది ప్రాణం అది సస్పెన్స్ తో వస్తుంది ఆ సస్పెన్స్ ఇక్కడ విడిపోతుంది ఇక ఇంట్రెస్ట్ ఏంటది గుప్పిట్లో ఉండాల్సిన సస్పెన్స్ గుట్టు బయటపడిపోతే సినిమా చూసే వారికి నేరసం నిద్ర రావడం గ్యారంటీ దాంతో సినిమా ఇదంతా డైరెక్ట్ లో చెప్పి ఉంటే కనుక జరిగేది అలా కాకుండా ఇప్పుడు సినిమా ఉన్నట్టుగా కథా శిల్పాన్ని యాక్ట్ టూ లో డిజైన్ చేయడం వల్ల కథలో సింగరాయ్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయి వాసుదేవ్ ఇంట్రడక్షన్ తో కథ మొదలవుతుంది దీనివల్ల ఏం జరిగింది వాసుదేవ్ శివులో నుండి రక్తం కారుతూ అతనికి ఏవేవో దృశ్యాలు కనిపించినప్పుడల్లా ఆ కనిపించ దృశ్యాలు ఏంటి అందులో కనిపించే వ్యక్తులు ఎవరు అసలు ఆ కథ ఏంటి ఆ కథకి ఈ వాసుదేవికి ఉన్న లింక్ ఏమిటి ఆ దృశ్యాలు కనిపించినప్పుడల్లా వాసుదేవ్ ఎందుకు అలా అయిపోతున్నాడు వాసుదేవ్ కలవరించిన రోజు ఎవరు అసలు అతనికి తెలియకుండానే ఇదంతా ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ప్రేక్షకులకు కలిగాయి దాంతో అదంతా తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఏర్పడిపోయింది అదే సినిమాకి ఆయుపట్టుగా మారింది ఈ ఆసక్తి అనేది ప్రేక్షకులకు ఎందుకు కలిగింది శ్యామ్ సింగరాయ్ రాయ్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ ముందు చెప్పకుండా దాచిపెట్టడం వలన కలిగింది అదే ముందే చెప్పేస్తే ఈ ఇంటికి జవాబులు తెలిసిపోతాయి కదా సో ఈ సినిమాకి డైరెక్ట్ నేరేషన్ అనేది కరెక్ట్ కాదు అందుకే కథను యాక్ట్ టూ తో ప్రారంభించారు చూసారా కథకు కథాశిల్పం కరెక్ట్ గా కుదరాలి లేదంటే సినిమా పోయే ప్రమాదం ఉంది అని నేను గత వీడియోలో ఎందుకు అంత గట్టిగా చెప్పానో ఇప్పుడు మీకు అర్థమైందా కనుక మీరు ఈ విషయంలో మీ కథ విషయంలో చాలా జాగ్రత్త పడాలి ఓకే ఇక ఈ కథకు వన్లైన్ ఆర్డర్ వేసి చూద్దాం కథలో ఫస్ట్ ఆఫ్ లో వాసు సెకండ్ హాఫ్ లో సింగరాయ్ పార్ట్ ని చెప్పాలనే విధంగా ఈ కథ యొక్క కథా శిల్పాన్ని డిజైన్ చేయడం జరిగింది కనుక కథ మొదలైనట్టుగా ముందు వాసుదేవ్ సంబంధించిన ఫస్ట్ హాఫ్ తోనే చూద్దాం ఈ పార్ట్ లో కథ ద్వారా డైరెక్టర్ మనకు చెప్పాలనుకున్న విషయాలు ఏంటి ఒకటి హీరో వాసుదేవ్ క్యారెక్టర్ ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి రెండు హీరోయిన్ కీర్తి క్యారెక్టర్ ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి మూడు వాసుదేవ్ కీర్తికి ఎలా పరిచయం అయింది నాలుగు హీరోకి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది డైరెక్టర్ గా ఐదు బాలీవుడ్ లో గా ఛాన్స్ ఎలా వచ్చింది ఆరు కథలో ఉన్న సమస్య ఏంటి అది ఎలా వచ్చింది ఏడు ఇంటర్వల్ ట్విస్ట్ ఏంటి అది ఎలా వచ్చింది ఎనిమిది ఇవి కాక ఈ పార్ట్ లో ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే విషయం ఏంటి ఇవి స్టోరీ ఫస్ట్ హాఫ్ ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న విషయాలు వీటి ఆధారంగా సీన్స్ వ్రాసుకోవటం జరగాలి అయితే వీటి కంటే ముందు ఒక పడవ కాలిపోతున్నట్టుగా చూపించడం జరిగింది ఆ సీన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు అయితే ముందు ఆ సీన్ చూపించకపోయినా ఇప్పుడు ఆ సీన్ గురించి ఇక్కడ చెప్ చెప్పుకోకపోయినా వచ్చే నష్టమేమి లేదు కనుక దాన్ని ఒకటవ సీన్ గా లెక్కించినా కూడా దాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు చెప్పుకోబోయే వన ఆర్డర్స్ ని రెండవ సీన్ నుండి స్టార్ట్ చేద్దాం ఓకే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటి హీరో క్యారెక్టర్ గురించి తీసుకుంటే అతనికి తల్లిదండ్రులు లేరు ఉన్నది ఒకే ఫ్రెండ్ సినిమా డైరెక్టర్ కావాలనేది అతని గోల్ దానికోసం ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకుంటాడు ఆడిషన్స్ పెడుతుంటాడు కానీ ఎవరు సెట్ కారు దీన్ని చెప్పడానికి నాలుగు సీన్స్ తీయడం జరిగింది ఆ సీన్స్ ఏ విధంగా వ్రాసుకోవడం జరిగిందో ఇప్పుడు చూద్దాం మొదట చూపించిన పడవ కాలిపోయిన సీన్ మొదటి సీన్ అనుకుంటే ఇక్కడ నుండి రెండో సీన్ గా లెక్కేద్దాం రెండో సీన్ హీరో డాబా మీద పడుకుని ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని స్క్రీన్ మీద ఎలా చూపించవచ్చు అనే దాన్ని ట్రై చేస్తున్నట్టు చూపించడం జరిగింది దీని బట్టి అతనికి దర్శకత్వం పట్ల ఆసక్తి ఉంది అని తెలియజేయడం జరిగింది తర్వాత అతను ఒంటరిగా ఉంటున్నాడు అని చెప్పడానికి గాను ఆడిషన్స్ పెట్టడానికి వెళ్లడం కోసం ఇంట్లోకి వెళ్లి రెడీ అవుతాడు తన పనులన్నీ తనే చేసు ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఉండరు దాన్ని బట్టి అతను ఒంటరిగా ఉంటున్నాడు అని అర్థమవుతుంది ఇది టూ ఏ సీన్ అవుతుంది ఎందుకంటే ముందు సీన్ డాబా మీద జరిగింది ఇది ఇంట్లో జరుగుతుంది లొకేషన్ ఒకటే ఇల్లు కానీ ముందు సీను ఇంటి బయట జరిగింది ఇది ఇంట్లో జరుగుతుంది కనుక అది టూ ఏ సీన్ అవుతుంది తర్వాత మూడో సీన్ లో హీరో కార్ లో ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరతాడు నాలుగో సీన్ లో ఆడిషన్స్ పెడతాడు కానీ ఎవరు సెలెక్ట్ అవ్వరు విధంగా హీరో గురించి చెప్పడానికి నాలుగు సీన్స్ తీసుకోవటం జరిగింది తర్వాత స్టెప్ హీరోయిన్ గురించి ఆమె ఫ్రెండ్స్ తో జాలీగా ఉంటుంది ఆమెకు తండ్రి మాత్రమే ఉంటాడు సైకాలజీ కోర్సు చేయడానికి ముంబై వెళ్లాలనేది ఆమె యొక్క యాంబిషన్ ఈ విషయాలు తెలియజేయడానికి రెండు మూడు సీన్స్ వ్రాసుకోవచ్చు కానీ డైరెక్టర్ అలా సెపరేట్ గా చెప్పకుండా తర్వాత రాబోయే సీన్స్ తో కలిపి చెప్పాలనుకున్నాడు అందుకే ప్రత్యేకంగా ఆమెకు సీన్స్ వ్రాయలేదు ఓకే నెక్స్ట్ చెప్పాల్సిన విషయం హీరో హీరోయిన్స్ యొక్క పరిచయం గురించి ముందు నాలుగు సీన్స్ జరిగాయి కదా దానికి కంటిన్యూ గా అదే కాఫీ బార్ లో హీరో హీరోయిన్ చూస్తాడు లొకేషన్ ఒకటే కానీ ప్లేస్ మారింది కనుక అది అయ్యింది ఈ సీన్ లోనే హీరో ఆమెనే తన షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా పెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో పాటు హీరోయిన్ ఎలా ఉంటుంది ఆమె మైండ్ సెట్ ఏంటి అనేది కూడా చూపించడం జరిగింది తర్వాత హీరో హీరోయిన్ ని పరిచయం చేసుకుని తన ఫిలిం లో నటించమని అడుగుతాడు ఆమె రిజెక్ట్ చేస్తుంది ఇది కాఫీ బార్ బయట జరుగుతుంది ఇది కూడా లొకేషన్ ఒకటే కనుక ఇది ఫోర్ బి సీన్ అయ్యింది ఈ సీన్ లోనే హీరో ఆమెను నటించడానికి ఎలాగో ఒకలా ఒప్పించవచ్చు కానీ హీరోయిన్ ఫ్యామిలీ గురించి కూడా తెలియాలి కదా అందుకే ఈ సీన్ ఇక్కడతో కట్ చేసి ఆమె ఇంటి దగ్గర ఐదో సీన్ ఓపెన్ చేశారు ఈ సీన్ లో ఆమెకు తండ్రి ఉన్నాడని చూపించటం అలాగే ఆమె ముంబై లో సైకాలజీ కోర్సు చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేయడంతో పాటు హీరోయిన్ తండ్రి సహాయంతోనే హీరో హీరో హీరోయిన్ ని తన ఫిలిం లో నటించడానికి ఒప్పించటం జరుగుతుంది ఇక్కడతో హీరోయిన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనకి తెలుస్తాయి ఇక్కడికి ఐదు సీన్స్ అయ్యాయి తర్వాత ఆరో సీన్ లో మర్నాడు ఉదయం హీరోయిన్ షూటింగ్ కి తీసుకువెళ్లడం కోసం ఆమె ఇంటికి వెళతాడు హీరో చూడండి ఐదో సీన్ హీరోయిన్ ఇంటి దగ్గరే ముగిసింది ఆరో సీన్ అక్కడే మొదలైంది లొకేషన్ ఒకటే కానీ టైం మారిపోయింది కదా అందుకే సీన్ నెంబర్ మారిపోయింది ఓకే ఇక్కడికి ఆరు సీన్స్ పూర్తయ్యాయి నెక్స్ట్ చెప్పాల్సిన నాలుగో విషయం ఏంటి హీరోకి సినిమా డైరెక్టర్ గా ఛాన్స్ ఎలా వచ్చింది అనేది అది చూద్దాం సినిమా ఛాన్స్ రావాలంటే ముందు షార్ట్ ఫిల్మ్ తీయాలి కనుక ఏడో సీన్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లుగా బిట్లు బిట్లుగా చూపించడం జరిగింది అయితే ఏ ఆటంకాలు లేకుండా ఫిల్మ్ తీసేస్తే బాగోదు కదా అన్నట్టుగా ఇక్కడ రెండు సీన్స్ తీసుకున్నారు ఒకటి ఒక ఎంపీ ఇంటి ముందు షూటింగ్ కు డ్రోన్ ఉపయోగించారు అన్న కారణంతో హీరో టీం ని పోలీసులు అరెస్ట్ చేయడం దీన్ని ఎనిమిదో సీన్ గా చూపించారు తర్వాత పోలీస్ స్టేషన్ లో హీరోయిన్ తండ్రి వాళ్ళకి బెయిల్ ఇప్పించడం అనేది తొమ్మిదో సీన్ గా తీశారు ఇక పదో సీన్ గా మళ్లీ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిగినట్లుగా వస్తాయి పదకొండో సీన్ లో హీరో హీరోయిన్ ఇంటి దగ్గర దిగబెడతాడు తర్వాత పన్నెండో సీన్ దీని గురించి మీకు చివరిలో చెప్తాను తర్వాత పదమూడవ సీన్ లోకి వెళ్తే షార్ట్ ఫిల్మ్ అవడంతో దానిని ప్రొడ్యూసర్ కి చూపించటం అది చూసి అతను సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకోమని హీరోతో అనటం జరుగుతుంది ఇది పదమూడో సీన్ ప్రొడ్యూసర్ అలా చెప్పిన తర్వాత హీరో ఏం చేస్తాడు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు అలా స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం పద్నాలుగో సీన్ అయింది ఇక పదిహేనో సీన్ లో ఆ స్టోరీని ప్రొడ్యూసర్ కి వినిపించడంతో అతను సినిమా చేస్తాను ఏర్పాట్లు చేసుకోమని చెప్పి అంటాడు ఆ విధంగా పదిహేనవ సీన్ పూర్తయ్యేసరికి అయ్యేసరికి హీరోకి డైరెక్టర్ గా సినిమా ఛాన్స్ అనేది వస్తుంది తర్వాత వచ్చేది పదహారో సీన్ దీని గురించి కూడా తర్వాత చెప్తాను అంటే ఇందాక పన్నెండో సీన్ చెప్పలేదు కదా దాని గురించి ఈ పదహారవ సీన్ గురించి మీకు చివరిలో చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమిటి హీరోకి బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎలా వచ్చింది అని హీరోకి బాలీవుడ్ లో ఛాన్స్ రావాలంటే ముందు తెలుగులో ఒక సినిమా తీసి హిట్ చేసుకోవాలి కదా కనుక దానికి సంబంధించిన సీన్స్ వ్రాసుకోవాలి ఆ ప్రకారం హీరో సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటాడు అది పదిహేడవ సీన్ అయింది తర్వాత ఉనికి అనే పేరుతో సినిమా పూర్తి చేస్తాడు దాని అంతా కూడా పద్దెనిమిదవ సీన్ గా చూపించారు పంతొమ్మిదవ సీన్ లో తన సినిమా సూపర్ హిట్ అనే విషయం హీరోకి తెలుస్తుంది ఇరవయో సీన్ లో నీ సినిమా చూసిన ఒక బాలీవుడ్ ప్రొడ్యూసర్ నిన్ను డైరెక్టర్ గా పెట్టి ఇదే సినిమా తీయాలనుకుంటున్నాడు అని హీరోతో ప్రొడ్యూ చెప్తాడు ఏది ఇరవై సీన్ లో ఆ విధంగా హీరోకి బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఛాన్స్ వస్తుంది తర్వాత ఇరవై ఒకటో సీన్ లో హీరో ఫ్రెండ్స్ లో పార్టీ చేసుకుంటారు ఇక్కడికి ఇరవై ఒక్క సీన్స్ పూర్తయ్యాయి నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటి కథలోని సమస్య ఏంటి అది ఎలా వచ్చింది అనేది చెప్ప చెప్పాలి ఇంతవరకు కథలో సమస్య రాలేదు అది ఇప్పుడు వచ్చింది ఎలా వచ్చింది హీరోకి బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది కదా ఆ సినిమా అనౌన్స్మెంట్ గురించి ముంబై లో ప్రెస్ మీట్ జరుగుతుంది అది ఇరవై రెండో సీన్ అయ్యింది ఇదే సమయంలో కలకత్తాలో శ్యామ్ సింగరాయ్ ఫ్యామిలీ మెంబర్స్ సింగరాయ్ కథని వాసుదేవ్ కాపీ కొట్టి ఉనికి అనే సినిమా తీశాడు అని భావించి వాసుదేవ్ మీద కేసు పెడతారు ఇది ఇరవై మూడో సీన్ చూడండి ఇవి రెండు జరిగేది ఒకటై కానీ ఒకటి ముంబైలో జరుగుతుంది ఒకటి కలకత్తాలో జరుగుతుంది ప్లేస్ మారాయి కనుక సీన్ నెంబర్ మారిపోయింది తర్వాత ఇరవై రెండో సీన్ రిపీట్ అవుతూ మళ్ళీ ముంబైలో మీటింగ్ జరుగుతుంటుంది అంటే ఇంతకు ముందు ఇరవై రెండో సీన్ లో మీటింగ్ జరిగింది కదా అదే మళ్ళీ రిపీట్ అయ్యి ఇక్కడ మళ్ళీ అది చూపించడం జరిగింది అప్పుడు ఏమైంది ప్లేసు టైము అంటే ఇరవై రెండో సీన్ ప్లస్ ఈ సీన్ కి ప్లేస్ టైము ఒకటే కానీ మధ్యలో ఒక వేరే సీన్ వచ్చి వెళ్ళింది కనుక ఇది ఇరవై మూడు ఏ సీన్ అవుతుంది ఈ సీన్ లో వాసుదేవిని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ విధంగా వాసుదేవి తీసిన సినిమా కథ కాపీ చేయబడింది అనే కేసు వాసుదేవి మీద పడుతుంది అదే ఈ కథలోని సమస్య ఈ సమస్య ఉనికి అనే సినిమా తీయడం ద్వారా వచ్చింది ఇక్కడికి ఇరవై మూడు సీజన్స్ పూర్తయ్యాయి తర్వాత చూడాల్సింది ఏంటి ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి అది ఎలా వచ్చింది అనేది అది చూద్దాం నిజానికి వాసుదేవిని అరెస్ట్ చేయడం దగ్గర ఇంటర్వెల్ తీసుకోవచ్చు కానీ వాసుదేవ్ నిజంగా కథ కాపీ కొట్టాడు లేదో మనకు తెలియదు కాపీ కొట్టాడు అనే ఆధారాలు లేకుండా అలా అరెస్ట్ చేయరు కదా అనుకునే వాళ్ళు ఉండొచ్చు దానివల్ల హీరో మీద రావలసినంత సానుభూతి రాదు అదిగాక ఇరవై మూడో సీన్ దగ్గర ఇంటర్వెల్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంగ్ ఇక్కడ వదిలేసి కొంచెం ముందుకు వెళ్లి ఒక సర్ప్రైజ్ పాయింట్ దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చారు మరి ఆ ఇంటర్వెల్ ఎలా వచ్చింది వాసుదేవిని అరెస్ట్ చేశాక ఏం జరుగుతుంది కేసు కోర్టు వెళ్తుంది వెళుతుంది వాసుదేవ్ తరఫున ఎవరో ఒకరు లాయర్ ని పెట్టుకుంటారు కోర్టులో వాద్రతివాదనలు జరుగుతాయి ఇంతే కదా దీని అంతటినీ చెప్పడానికి డైరెక్టర్ పన్నెండు సీన్స్ రాసుకున్నాడు అవి ఏమిటో వరుసగా చూద్దాం వాసుదేవ్ అరెస్ట్ గురించి టీవీలో టెలికాస్ట్ అవ్వటం ఇరవై నాలుగో సీన్ అంటే ఇరవై మూడు సీన్స్ పూర్తయ్యాయని చెప్పుకున్నాం కదా దాని కంటిన్యూ గా ఇది ఇరవై నాలుగో సీన్ ఏంటది వాసుదేవ్ అరెస్ట్ గురించి టీవీలో టెలికాస్ట్ అవ్వటం ఇరవై నాలుగో సీన్ ఈ అరెస్ట్ గురించి ముంబై లోనే ఉన్నటువంటి హీరోయిన్ కి తెలియటం ఇరవై ఐదు సీన్ హీరో ఫ్రెండ్ ఒకరికి ఫోన్ చేసి ఈ కేసు నిమిత్తం ఒక మంచి లాయర్ ని చూడమని చెప్పటాన్ని ఇరవై ఆరో సీన్ గాను చూపించారు హైదరాబాద్ వచ్చినటువంటి హీరోయిన్ హీరో ఫ్రెండ్ కలిసి ఒక లాయర్ ని కలిసి మాట్లాడడం ఇరవై ఏడవ సీను లాయర్ వాసుదేవ్ తో మాట్లాడడం అనేది ఇరవై ఎనిమిదో సీన్ గా వ్రాయడం జరిగింది కోర్టులో లో వాద ప్రతిపాదనలు జరిగి హీరోకి లై డిటెక్టర్ టెస్ట్ చెయ్యాలి అని నిర్ణయించడం ఇరవై తొమ్మిదో సీన్ అయింది ముప్పై సీన్ లో హీరోకి టెస్ట్ జరుగుతుంది ముప్పై ఒకటో సీన్ లో మళ్లీ కోర్టులో కేసు జరిగి హీరో తరపు లాయర్ హీరో నిర్దోషత్వం నిరూపించుకోవడానికి మూడు రోజులు గడువు అడుగుతుంది ఇది ముప్పై ఒకటో సీన్ ముప్పై రెండో సీన్ లో హీరో హీరో ఫ్రెండ్ హీరోయిన్ లాయర్ వీళ్ళ నలుగురు ఒక రెస్టారెంట్ లో కలుస్తారు అప్పుడు జరిగినటువంటి డిస్కషన్ లో అనుకోకుండా హీరో చెవి నుండి బ్లడ్ వస్తుంది అలాగే హీరో విచిత్రంగా ప్రవర్తించడం లాయర్ హీరోయిన్ ను గమనిస్తారు హీరో యొక్క వింత ప్రవర్తన వెనుక ఏదో కారణం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని హీరోయిన్ అనుకుంటుంది ముప్పై మూడో సీన్ లో సైకాలజీ స్టూడెంట్ అయినటువంటి హీరోయిన్ ముంబైలో ఉన్న తన ప్రొఫెసర్ ని కలిసి వాసుదేవిని ని చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని కోరుతుంది ముప్పై నాలుగో సీన్ లో కలకత్తాలోని శ్యామ్ సింగరాయ్ ఫ్యామిలీని చూపించారు ముప్పై ఐదో సీన్ లో వాసుదేవిని ప్రొఫెసర్ హిప్రడైజ్ చేసి గతంలోకి తీసుకువెళ్లటంతో తానే శ్యామ్ సింగరాయ్ అని చెప్తాడు వాసుదేవ్ అక్కడ అప్పటి వరకు పూర్తిగా కనిపించినటువంటి శ్యామ్ సింగరాయ్ ని చూపించి ఇంటర్వెల్ ఇచ్చారు అంటే ముప్పై ఐదో సీన్ దగ్గర ఇంటర్వెల్ వచ్చింది చూడండి ఇరవై మూడో సీన్ లో హీరోని అరెస్ట్ చేయడం దగ్గర ఇంటర్వెల్ ఇవ్వటం కన్నా ఇక్కడ ఇంటర్వెల్ ఇవ్వడం ద్వారా వాసుదేవ్ సింగరాయ్ అవ్వడం ఏంటి అది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ప్రేక్షకులకి వచ్చాయి అదే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందుకే ఇక్కడ ఇంటర్వెల్ ఇచ్చారు ఓకే ఇక్కడికి ఎన్ని సీన్ పూర్తయ్యాయి ముప్పై ఐదు సీన్స్ పూర్తి ఇక చివరిగా చూడవలసింది ఈ ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే విషయం ఏంటి అనేది పైన మీకు పన్నెండో సీన్ పదహారో సీన్ గురించి చెప్పలేదు కదా అవి ఇప్పుడు చెప్తాను పన్నెండో సీన్ లో హీరో షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉండగా హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించినటువంటి రౌడీలతో ఫైట్ జరుగుతుంది అప్పుడు ఒకడు హీరో తల మీద కొట్టడంతో హీరో చెవి నుండి రక్తం కారడం అతనికి ఏవేవో దృశ్యాలు కనిపించడం జరుగుతుంది అది చూసినటువంటి ప్రేక్షకులకు అదేంటి సడన్ గా అలా జరిగింది ఆ దృశ్యాలేంటి అందులో కనిపించిన వ్యక్తులు ఎవరు వాసుదేవ్ కి అలా ఎందుకు జరుగుతుంది అనే ఆసక్తి కలిగింది తర్వాత పదహారవ సీన్ లో హీరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఉండగా మళ్ళీ ఇలాగే జరుగుతుంది అప్పుడు హీరో రోజీ అనే పేరుని కలవరించడం అతని చెవిలో నుండి రక్తం కారడం జరుగుతుంది ఇది ఇంట్రెస్ట్ బిట్టే అలాగే పద్నాలుగో సీన్ లో ఒకసారి పదిహేడో సీన్ లో ఒకసారి ముప్పై రెండో సీన్ లో ఒకసారి ఇలాగే జరుగుతుంది ఏవో దృశ్యాలు కనిపించడం వాసుదేవ్ చెవిలో నుండి రక్తం కారటం ఇవి జనాలకి ఆసక్తిని రేకెత్తించాయి ఇక్కడతో స్టోరీ ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ చెప్పాలనుకున్నటువంటి ఎనిమిది విషయాలు పూర్తయ్యాయి వీటన్నిటిని చెప్పడానికి ముప్పై ఐదు సీన్స్ ద్వారా చెప్పేలాగా లైన్ ఆర్డర్ వ్రాసుకున్నాడు ఇక సెకండ్ హాఫ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు కనుక దానిని వదిలేద్దాం ఈ విధంగా కథ పూర్తిగా వ్రాసుకున్నాక దానికి కథాశిల్పం డిజైన్ చేసుకున్నాక కథలో ఇంటర్వెల్ ఎక్కడ రావాలి అనేది ముందే నిర్ణయించు అప్పుడు ఫస్ట్ ఆఫ్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది వ్రాసుకుని దానికి కథలో ఉన్న దాని ప్రకారం లైన్ గా సీన్స్ వ్రాసుకోవాలి అదే వన్ లైన్ ఆర్డర్ ఓకే ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఒక కథకు వన్ లైన్ ఆర్డర్ ఎలా వ్రాస్తారు అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంతవరకు తెలుగు స్క్రిప్ట్ లెసన్స్ ఛానల్స్ లో ఎక్కడ ఎవరు వన్ లైన్ ఆర్డర్ గురించి ఇంత క్లియర్ గా చెప్పలేదు బహుశా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఇలాగా చెప్పకపోవచ్చు నేను ఇంత వివరంగా చెప్పినా కొంతమందికి సరిగా అర్థం కాకపోవచ్చు అటువంటి వాళ్ళు ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి బాగా అర్థం చేసుకోండి ఈ శ్యామ్ సింగరాయ్ సినిమాకి ఇప్పుడు నేను ఏ విధంగా లైన్ ఆర్డర్ వేసి చూపించాను సేమ్ టు సేమ్ ఈ సినిమా డైరెక్టర్ కూడా అదే విధంగా లైన్ ఆర్డర్ వ్రాసుకున్నాడు అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే ఎవరికి నచ్చినట్టుగా ఎవరి ఐడియా ప్రకారం వాళ్ళు రాసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ సీన్స్ నేను వ్రాసేటప్పుడు టూ ఏ అట్లా వ్రాసాను కానీ ఆ డైరెక్ట్ అలా వ్రాయిపోవచ్చు ఆ రెండు మూడు సీన్లు కలిపి టూ సీన్ కింద వ్రాసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఖైదీ సినిమా తీసుకుంటే చిరంజీవి నటించింది దానికి డైలాగ్స్ స్టోరీ వ్రాసినటువంటి పరుచుర బ్రదర్స్ ఆ సినిమాకి వన్ లైన్ ఆర్డర్ వేసుకున్నారు అదే సినిమా చూసి నేను వన్ లైన్ ఆర్డర్ వేస్తే దానికి నాకు డిఫరెన్స్ వచ్చింది అంటే వాళ్ళు వేసుకున్న దానికి నేను వేసిన దానికి డిఫరెన్స్ వచ్చింది వాళ్ళు ఆ సినిమాకి రైటర్స్ కాబట్టి వాళ్ళ ఐడియా తగ్గట్టుగా వాళ్ళు సింపుల్ గా వేసుకున్న దాని ఉద్దేశంతో కొన్ని కొన్ని మిస్ చేసుకుంటూ మొత్తానికి వేసుకున్నారు వాళ్ళు నేనే

ప్రతిది కూడా సిస్టమేటిక్ గా వెయ్యాలి అనే ఉద్దేశంతో సిద్ధాంత పదంగా వేస్తే ఐదు సినిమాకి నేనే ఆర్డర్కి వాళ్ళు వేసుకున్న ఆర్డర్కి డిఫరెన్స్ కనిపించింది అనమాట సో అలాగే ఈ సినిమాకి కూడా నేను సిస్టమేటిక్ గా వేసాను ఏ విధంగా వేయాలి అనేది చూసి కరెక్ట్ గా సిస్టమ్ ప్రకారం నేను వేశాను కానీ ఈ సినిమా డైరెక్టర్ అట్లాగే వేసుకుంటాడంట లేదు ఆయన ఉద్దేశం ఆయన వేరే రకంగా వేసుకుని ఉండొచ్చు కానీ చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి మొత్తం సిస్టమ్ అయితే ఇదే కానీ ఆయన దానికి నా దానికి కొద్దిపాటి తేడా అవన్నీ ఉంటే ఉండొచ్చు ఓకే అది మీరు గమనించాలి ఓకే చివరిగా ఒక విషయాన్ని చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఈ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో ఒక పెద్ద మిస్టేక్ ఉంది ఈ మిస్టేక్ ని ఈ సినిమా కథా రచయిత కాని ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ లేదా సినిమాకి పనిచేసిన టీమ్ కానీ చివరికి సినిమా చూసిన ప్రేక్షకులు కానీ ఇది గమనించలేదు అనే విషయం నాకు అర్థమైంది ఎందుకంటే కనీసం ప్రేక్షకులు కానీ రివ్యూలు రాసే వాళ్ళు కానీ గమనించినా అది అక్కడక్కడా బయటికి వచ్చుండేది కానీ దీన్ని ఎవరు గమనించలేదు కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడడం జరగలేదు అయితే ఈ మిస్టేక్ ఉన్నా కూడా సినిమాకు వచ్చే నష్టమే లేదు కదా అనుకోవచ్చు కానీ డైరెక్టర్ ఏ మాత్రం బుర్ర పెట్టి కొద్దిగా ఆలోచించినా కూడా ఆ మిస్టేక్ జరిగి ఉండేది కాదు ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నాం స్టోరీ ప్రమైజ్ అనే దాని గురించి అంటే కథ నేపథ్యం అంటే కథ ఎక్కడ జరుగుతుందో అక్కడి నేటివిటీ కథలో కనిపించాలి అంటే అక్కడి యొక్క ప్రాంతీయత స్థలజ్ఞత అంటారు దాన్ని అది కథలో కనిపించాలి తమిళనాడు కథ జరుగుతుంటే అక్కడ ఆచారాలు నేటివిటీ అంతా కూడా మనకి కథలో కనిపించాలి అట్లాగే ఆంధ్రలో జరుగుతుంటే ఆంధ్ర నేటివిటీ కనిపించాలి ఇట్లాగా స్థలజ్ఞత కథా నేపథ్యానికి ముఖ్యం అని కథలో చెప్పుకున్నాం అయితే దాంతో పాటు ఇంకొకటి కూడా చాలా ముఖ్యం అదేంటంటే కాలజ్ఞత అనుకోవచ్చు దీనికి పేరు ఎవరు పెట్టలేదు ఒక పేరు పెట్టుకుంటే కనుక దానికి కాలజ్ఞత అని పెట్టుకోవచ్చు కాలజ్ఞత అంటే కథ ఏ సంవత్సరంలో జరుగుతుంది అనేది మెన్షన్ చేసినప్పుడు ఆ సంవత్సరంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన సంఘటనల యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ సంవత్సరం యొక్క కథలో చూపించాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కథ జరుగుతుంది అనుకోండి అప్పుడు ఎక్కడొక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు మన దేశాన్ని అని తెలిసే విధంగా ఎక్కడొక్కడ చూపిస్తారు కదా చూపించాలి లేకపోతే ఆ పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు అని మనకి ఎలా తెలుస్తుంది ఆ పంతొమ్మిది వందల నలభైలో కథ జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారని తెలియాలి కదా కాబట్టి చూపిస్తారు అలా చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ శ్యాంసింగ్ రాయ్ సినిమాలో వాసుదేవ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా జరిగినట్టుగా చూపించారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగింది కరోనా భయంకరంగా విజృంభించింది దాని ఎఫెక్ట్ ఉంది అంటే నూటికి అరవై మంది మాస్కులు పెట్టుకునే తిరిగారు తిరుగుతూనే ఉన్నారు ఇంక ఇప్పుడు కూడా కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కథ జరిగినట్టుగా చూపించినటువంటి ఈ సినిమాలో ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకున్నట్టుగా ఎక్కడా చూపించలేదు మీరు గమనించారో లేదో తెలియదు సినిమా చూసి ఉంటే కనుక ఆల్రెడీ గుర్తు తెచ్చుకోండి చూడకపోతే చూడండి ఎక్కడ కూడా మాస్క్ పెట్టుకున్నట్టు ఎక్కడ చూపించారు అట్లాగే హీరో వాసుదేవ్ రెండు సార్లు ముంబై పెడతాడు మన దేశంలో ఢిల్లీ ముంబైలో కరోనా చాలా భయంకరంగా ఉందన్నమాట అక్కడ సెవెంటీ పర్సెంటేజ్ వరకు మాస్కులు పెట్టుకునే తిరుగుతున్నారు మరి హీరో ముంబై రెండు సార్లు వెళ్ళి వచ్చాడు కానీ అక్కడ ముంబై లో కూడా ఎక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకున్నట్టుగా ఎక్కడ చూపించరు అంటే రెండు వేల ఇరవై ఒకటి యొక్క పరిస్థితి ఎలా ఉంది కరోనా ఉంది ప్రస్తుతం ఇంచుమించు చాలా మంది మాస్క్లు పెట్టుకునే తిరుగుతున్నారు కానీ అది చూపించాలి కదా రెండు వేల ఇరవై ఒకటిలో స్టోరీ జరుగుతూ ఉందని చెప్పినప్పుడు ఈ కాలజ్ఞత అంటే రెండు వేల ఇరవై సంబంధించినటువంటి కాలజ్ఞత ఏదైతే ఉందో దాని పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చూపించటానికి ఖచ్చితంగా అక్కడ మాస్కులు పెట్టుకున్నట్టుగా చూపించాలి కానీ ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకున్నట్టుగా ఎక్కడ చూపించలేదు అంటే ఇందులో కాలజ్ఞత అనేది దెబ్బతింది ముందే చెప్పినట్టు ఇది పెద్ద విషయం కాదు అలా చూపించకపోయినా కూడా కథకు వచ్చే నష్టం కూడా ఏం లేదు కదా సినిమా బాగానే ఉంది కదా అని అందరూ అనుకోవచ్చు కానీ సిద్ధాంత చూస్తే అది తప్పు డైరెక్టర్ నిజంగా ఆలోచించి ఉంటే ఈ మిస్టేక్ జరిగేది కాదు ఇది అంతగా ఎవరో కూడా పట్టించుకోరీ విషయాన్ని కానీ వృత్తి పట్ల డెడికేషన్ ఉన్నవాళ్ళు కథలోకి లోతుగా వెళ్లి పరిశీలించే వాళ్ళు ఎక్కడో ఉంటానే ఉంటారు నారణుడు మాకు తెలుస్తాయి సో తెలిస్తే ఏమవుతుంది అని కూడా అనుకోవచ్చు నష్టమేమి లేదు సినిమాకు వచ్చే నష్టమైతే లేదు ఇప్పుడు కథలు సిద్ధాంతబద్ధంగా వ్రాసుకోవాలి అని మనం చెప్పుకుంటున్నాం సిద్ధాంతబద్ధంగా వ్రాసుకుపోయినా కూడా ఒకటో రెండో హిట్ అవుతూ ఉంటాయి అంత మాత్రాన్ని శాస్త్రాన్ని వదిలేం కదా ఇదేమి పైకి చిన్న చితక మిస్టేక్ లా కనపడుతుంది కానీ అదేం కాదు కరోనా ఇంత ఎక్కువగా విజృంభిస్తున్నా కూడా ఎవరు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే నెగిటివ్ సందేశం ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టు అవుతుందట అది కరెక్ట్ కాదు అవార్డులు ఇచ్చేటప్పుడు ఇటువంటి కూడా చూస్తుంటారు సినిమాకి అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి కూడా చూస్తుంటారు మాట కాబట్టి డైరెక్టర్ ఒక సినిమా తీసేటప్పుడు స్టోరీ ప్రమైజ్ అంటే స్థల జ్ఞతతో బాటు కాలజ్ఞతను కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని అవసరం ఉంటది లేదంటే అతని టాలెంట్ ని అనుమానించాల్సి ఉంటది ఇంతకీ నేను చెప్పొచ్చు ఏంటంటే రేపన్న రోజు మీలో ఎవరైనా డైరెక్టర్ అయితే కనుక ఇలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశ్యం ఓకే ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ కొట్టి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మా ఛానల్ లింక్ ని క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం ఆ లింక్ ని క్లిక్ చేస్తే మా ఛానల్లో ఉన్న అన్ని మీరు చూడొచ్చు వాటిలో మీకు నచ్చిన ప్రతి వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయడంతో పాటు మా ఛానల్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వెరీ మచ్ మీ వాల్మీకి